హలో అందరికీ ఇప్పుడు నేను పప్పుల పొడి చూపిస్తానండి పప్పుల పొడి చిన్న పిల్లలకి మనకు కారం లేకుండా ఉత్తి ఉత్తిపప్పులను ఉప్పు వేసి మిక్సీకి వేసేవాళ్ళు అది వాళ్ళకి వేడి అన్నంలో నెయ్యి వేసి కలిపి పెట్టేవాళ్ళు అనమాట అరుగుదల బాగా అవుతుంది అని అని చెప్పి అలా చేసేవాళ్ళు చిన్నప్పుడు అంటే సంవత్సరం నుంచి మూడేళ్ల వరకు కొంచెం కారం తినరు కదండి అప్పుడప్పుడు అన్నం తినే పిల్లలు అలాగే ఇలా అప్పుడప్పుడు పెట్టేవాళ్ళు అనమాట ఇది తినటం వల్ల వాళ్ళకి ఆరోగ్యదల సమస్యలు లేకుండా మోషన్ ఫ్రీగా అవుతుందని అలా చేసేవాళ్ళు మన పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు మనకి పప్పుల పొడి చూపిస్తాను మనకి శనగపప్పు ఒక పావు కేజీ శనగపప్పుకి ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఒక ఎనిమిది నుంచి పది వెల్లుల్లిపాయలు కొంచెం ఒక స్పూన్ అంతా జీలకర్ర కొంచెం ఉప్పు ఎందుకంటే ఎందుకంటే ఉప్పు చూసి వేసుకోవాలి జాగ్రత్తగా శనగపిండిలో ఎప్పుడైనా ఉప్పు చాలా ఎక్కువ అవుతుంది అనమాట కొంచెంగా వేసుకోవాలి తర్వాత కొంచెం కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు ఇవి వేసుకొని మిక్సీ ఇచ్చేసుకోవాలి మనకది ఆవకాయ పప్పుల పొడి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది అన్నమాట అయితే ఈ ఆవకాయ పప్పుల పొడి నెయ్యితో చాలామందికి స్వీట్ మెమరీస్ ఉంటాయి అందులో నాకు ఒక స్వీట్ మెమరీ ఏంటంటే చిన్నప్పుడు సెలవులు వచ్చేసి ఒక నెల రెండు నెలలు సెలవులు ఇచ్చేవాళ్ళు అనమాట అప్పుడు అమ్మమ్మ గారి ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం అప్పుడు మనకి మేనమామ పిల్లలైతేనేమి పిన్నమ్మ పెద్దమ్మ పిల్లలైతేనేమి అంత ఒక పది నుంచి పదిహేను మంది డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళందరము చాలా బాగా అప్పుడు ఇంకా చదవమని పుస్తకాలు పట్టుకోమని ఏం చెప్పరు అనమాట ఆ రెండు నెలలు ప్రశాంతంగా పిల్లల్ని ఎంతసేపటికి ఆడుకోవటము నిద్రపోవటము తినడము లెగవడము అంతే అంత జాలీగా ఉండేది చిన్నప్పుడు ఇప్పుడు పాపం సెలవులు వస్తే పుస్తకాలు పట్టుకొని కూర్చోవలసి వస్తుంది పిల్లలు అయితే మా చిన్న మేనమామ చక్కగా ఆ డీష్లో ఆవకాయ పప్పుల పొడి నెయ్యి వేసి వేడి వేడి అన్నం కలిపి అందరికీ చేతి ముద్దలు వేసేవాడు అందరము చక్కగా మాట్లాడుకుంటూ చక్కగా తినేవాళ్ళం అనమాట అవి స్వీట్ మెమరీస్ అయితే పెళ్ళయిన తర్వాత చాలా మంది ఆడపిల్లలు ఫేస్ చేసేది అమ్మ చేతి ముద్దలు అమ్మ ఆవకాయ నెయ్యి వేసి ఇట్లాగా పప్పుల పొడి వేసి కలిపి పెడితే ఎంతైనా చక్కగా తినేవాళ్ళం కదండి అవి పెళ్ళైన ఆడవాళ్ళందరికీ చాలా మందికి గుర్తొస్తుంది ఇలా కలుపుకున్నప్పుడు అవును కదా ఇలా కనుక చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు కూడా అలాంటి ఉమ్మడి కుటుంబాలు రావాలని కోరుకుంటున్నాను నేను